హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము ఒక హెల్దీ రెసిపీ చేద్దామండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా ఒక గ్లాసు చేసి ఇవ్వండి, బాగా ఇష్టపడతారండి, బాగా స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. ముందుగా పాలు కాసుకుందామండి. నేను 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి, ఇద్దరికి సరిపోతాయి. ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి మూతబెట్టి పక్కన పెట్టేయండి. ఏదైనా ప్యాన్ తీసుకొని గుప్పెడు వేరుశనగ పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఫ్రై చేసిన పప్పులుంటే అవే వాడుకోండి, మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని గుప్పెడు అటుకులు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా వస్తాయండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. పలచగా ఉన్నవైనా మందంగా ఉన్నవైనా ఏ అటుకులైనా తీసుకోవచ్చండి. ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. జీడిపప్పు కొంచెం వేగాక మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పు కూడా వేసి 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చండి, ఉంటే వేసుకోండి, లేకపోతే వేరుశనగ పప్పే 1/2 నిమిషం పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 అరటిపండ్లు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇద్దరికైతే 2 అరటిపండ్లు సరిపోతాయండి. తరువాత 2 టీ స్పూన్స్ చక్కెర వేసి స్పూన్తోనే కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకోండి. మీకు నచ్చితే చక్కెరకు బదులుగా బ్రౌన్ షుగర్ కానీ బెల్లం పొడి కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అరటిపండు గుజ్జు, ఫ్రై చేసిన వేరుశనగ పప్పు, జీడిపప్పు, అటుకులు, కాచిన పాలు అన్నీ పక్కన పెట్టుకోండి. పాలు గోరువెచ్చగా ఉంటే చాలండి. ఇప్పుడు 1 గాజు గ్లాసు తీసుకొని 2 టీ స్పూన్స్ అరటిపండు గుజ్జు, 2 టీ స్పూన్స్ వేరుశనగ పప్పు, జీడిపప్పు, 2 టీ స్పూన్స్ అటుకులు ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకోండి. ఇదే విధంగా ఇంకొకసారి చేయండి. ఇలా సగం గ్లాసు నింపుకోండి, మిగిలిన సగం పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత పైన కొద్దిగా వేరుశనగ పప్పు, జీడిపప్పు, అటుకులు వేసి పిల్లలకి ఇచ్చేయండి. అరటిపండులో సరిపడా చక్కెర వేశాం కాబట్టి పాలల్లో వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ స్వీట్ కావాలంటే పాలల్లో కూడా కొంచెం చక్కెర వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా తాగచ్చండి, చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. ఓకేనండి, థ్యాంక్ యూ.